తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఉన్న వీరపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది ధరణి అంటే నాని సూరి అంటే దీక్షిత్ శెట్టి వాళ్ల స్నేహితులతో కలిసి బొగ్గు బొగ్గురైళ్లు కొల్లగొడుతూ ఉంటారు ధరణి సూర్యుల చిన్నపటి స్నేహితురాలు వెన్నెల అంటే కీర్తి సురేష్ వీరపల్లిలోనే ఆంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు కానీ సూరి కూడా ప్రేమించటంతో ధరణి త్యాగం చేస్తాడు ఊర్లోనే ఉన్న సిల్క్ బార్ కారణంగా వీరి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి చివరికి వీరపల్లిలో ఏం జరిగింది ఈ కథలో రాజన్న చిన్న నంబి శివన్న పాత్రలు ఏంటి అనేవి తెలియాలంటే దసరా చూడాల్సిందే స్టోరీ కాస్త రొటీన్ అనిపించినా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరుకి శభాశని మెచ్చుకోక తప్పదు చాలా సన్నివేశాలకు థియేటర్స్ లో మనకి తెలియకుండానే చపట్లు కొట్టేస్తాము అంత అద్భుతంగా ఆయన సన్నివేశాలను రాసుకున్నాడు చూస్తూ ఉంటే ఈ సినిమాని తీసింది నిజంగా కొత్త డైరెక్టరేనా అని అనిపించక తప్పదు అంత చక్కగా అనుభవం ఉన్నవాడిలాగా ఈ సినిమాని తీశాడు ఇక హీరో నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది మనోడు మామూలు సన్నివేశాలనే తన అద్భుతమైన నటనతో వేరే లెవెల్ కి తీసుకెళ్లగలడు అలాంటిది అద్భుతమైన సన్నివేశాలు పడితే ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు దసరా విషయంలో అదే జరిగింది నానిలో ఇంత మాస్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈ చిత్రం ఇక నానికి స్నేహితుడి పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించాడు ఇదివరకే ఆయన కన్నడలో పలు షార్ట్ ఫిల్మ్స్ లో మరియు పలు టీవీ సీరియల్స్ లో నటించాడు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించాడు ఇదే ఆయనకి తెలుగులో మొట్టమొదటి సినిమా నటనతో పాటుగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది ఖచ్చితంగా ఇతగాడు భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఆ రేంజ్ లో చేశాడు నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ కి మహానటి తర్వాత అలాంటి పాత్ర పడలేదు ఈ సినిమాలో ఆమె ఆ రేంజ్ లో నటించింది ఇక సోషల్ మీడియాలో లేపేసిన పాటలు ఆన్ స్క్రీన్ మీద కూడా అదిరిపోయాయి థియేటర్స్ లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాలో ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏంటంటే ఓవర్ రూస్టిక్ గా ఉండటమే ఫ్యామిలీ ఆడియన్స్ కదలటం కాస్త కష్టం కానీ సినిమాలో వాళ్లను ఆకట్టుకునే ఎమోషన్ కూడా బలంగానే ఉంది చివరిగా చాలా కాలం తర్వాత టాలీవుడ్లో విడుదలైన ఊర మాస్ సినిమా మాస్ ఫైట్స్ తో పాటుగా మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ చిత్రం నాని కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచే సినిమా అని చెప్పొచ్చు